నర్సంపేటలోని గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో ఇవాళ ఏర్పాటు చేయబడిన 10th క్లాస్ పిల్లలకి ఆల్ ఇన్ వన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ సందర్భంగా వేదికపై ఉన్న పెద్దలు మీ హెడ్ మాస్టర్ మాధవి గారికి, అదేవిధంగా మనకి ద హీరో ఫర్ టుడే బికాజ్ ఇంత మంచి బుక్స్ మీ అందరికీ డొనేట్ చేసినందుకు రాజిరెడ్డి గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న లయన్స్ క్లబ్కి సంబంధించిన డాక్టర్ భరత్ రెడ్డి గారికి. ముఖ్యంగా ఏంటంటే ఇక మనకి ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయమ్మా? మార్చి. ఇప్పుడు ఏంటి, ఏ నెల? నవంబర్. అంటే చాలా మందికి ఏమైనా డౌట్ ఉందా? మార్చ్లో ఎగ్జామ్స్ ఉంటే నవంబర్లో బుక్స్ ఇస్తున్నాండి, ఏమైనా డౌట్ పడుతున్నారా? చేతులు లేపండి. మరి ఎందుకు ఇస్తున్నారు ఇంత అడ్వాన్స్గా బుక్స్ మీకు? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎగ్జామ్కి ఎంత ముందస్తుగా ప్రిపేర్ అయితే అంతగా మనము సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది, అవునా కదా? ఎందుకు, బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, మనం ఎంత ముందుగా మొదలు పెడితే ఎక్కువసార్లు రివైజ్ చేస్తాం, ఎక్కువసార్లు అదే చదవడం వల్ల మన మైండ్లో అది కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా ఫిక్సప్ అయిపోయి ఉంటుంది. సో ఏంటంటే ఇదే బుక్స్ మీకు ఫిబ్రవరిలో కూడా ఇవ్వచ్చు, అవునా కదా? ఎగ్జామ్కి 1 వీక్ ముందు కూడా ఇవ్వచ్చు, 1 మంత్ ముందు కూడా ఇవ్వచ్చు. ఇంత ముందుగా ఎందుకు ఇస్తున్నారంటే తప్పకుండా మీకు ఇచ్చిన ఫెసిలిటీని, అంటే ఏదో ఇచ్చామా అంటే పేరు కోసం ఇచ్చేసి, ఒక వారం ముందు ఇచ్చేసి ఏదో ఇచ్చేసామని చెప్పేసి మనము గొప్పలు చెప్పుకోవడం కాకుండా, మనం ఇచ్చిన బుక్స్ కావచ్చు, మనం చేస్తున్న దానం కావచ్చు ఉపయోగపడాలి. అంటే ఏంటి, రైట్ థింగ్ అట్ రైట్ టైం. ఒకటి అంటారు కదమ్మా, డూయింగ్ ది రైట్ థింగ్ అట్ రైట్ టైం, ఓకేనా? అంటే ఏంటి, చేయాల్సిన పనిని సరి అయిన టైంలో సరి అయిన పద్ధతి, ఇన్ రైట్ వే, సరి అయిన పద్ధతిలో చేయాలి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి, మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎగ్జామ్లో మంచి రిజల్ట్ సాధించాలి. సరి అయిన టైం ఏంటి, ఎగ్జామ్ అయిపోయాకనా, ఎగ్జామ్కి 1 వీక్ ముందా, సప్లిమెంటరీ అప్పుడా, ఎప్పుడు సరైన టైము? ఎగ్జామ్కి వెల్ ఇన్ అడ్వాన్స్, రైట్ టైం. అది రైట్ వే అంటే ఏంటి, సరైన పద్ధతి అంటే ఏంటి, సరైన పద్ధతిలో చదువుకోవడం అంటే ఏం చెప్పండి? అంటే ఎట్లా కరెక్ట్గా, అంటే ఎట్లా కరెక్ట్గా, రాంగ్గా కాదు, సరి అయిన పద్ధతిలో సరి అయిన టైంలో చదువుకోవడం అంటే ఏంటి? సరే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పేసి, ఇప్పటికీ రాకపోయినప్పటికీ కూడా నష్టపోయింది ఏం లేదు. ఇప్పటి నుంచి నేను చెప్తున్నా కదా మీకు, ఓన్లీ నెక్స్ట్ 5 ఇయర్స్ మీరు కష్టపడండి అమ్మా, ఓకేనా? అబ్బాయిలు కదా, మినిమం 5 ఇయర్స్, 10th అయిపోయింది అనుకోండి, 5 ఇయర్స్ కష్టపడండి. దాని తర్వాత మీ లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం కూడా రాదు. మీతో పాటు మీది మీ ఊర్లోనే ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు కావచ్చు, ఇంకా ఎక్కువ జల్సాలు చేసిన పిల్లలు కావచ్చు, టైం పాస్ చేసిన పిల్లలు కావచ్చు, అందరికన్నా కూడా మీరు డెఫినెట్గా వాళ్ళకన్నా ముందు ఉంటారు లైఫ్ రేస్లో, ఓకేనా? ఒక్కసారి చెప్పండి, టైం పోయాక వస్తుందా? ఇప్పుడు చదవరు, ఇంటర్లో చదవరు, డిగ్రీలో చదవరు. డిగ్రీ అయిపోయినాక అరే ఇప్పుడు నేను చదివితే బాగుండని చెప్పేసి అప్పుడు మీరు స్కూల్లో జాయిన్ అవుతారా? అప్పుడు ఇంటర్లో జాయిన్ అయితే ఎవరన్నా మిమ్మల్ని ఎలా చూస్తారు చెప్పండి? సిగ్గుగా అనిపించదా మీకు? అంతేందుకు మీకు, అసలు ఒక జాబ్కి అప్లై చేయాలంటే క్వాలిఫికేషన్ ఉండదు, సరే క్వాలిఫికేషన్ ఉన్నా ఏజ్ ఉండదు, అవునా కదా? అన్ని రకాలుగా నష్టపోతారు. చెప్పాను రైట్ థింగ్ అట్ రైట్ టైం ఇన్ రైట్ వే, దట్ ఈస్ ద ఓన్లీ మంత్రా ఫర్ అచీవింగ్ వాట్ యు వాంట్ ఇన్ లైఫ్. సో అందరూ కూడా ఆ రకంగా చదువుకోండి. ఇంకేంటంటే చాలామంది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, నేను క్లెవర్ కాదు, నేను ఇంటెలిజెంట్ కాదని చెప్పేసి చెప్పాను, అదంతా కూడా మన మైండ్ గేమ్ అంతే. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా, అవునా, అందరికీ 2 కళ్ళు ఇచ్చారు కదమ్మా. ఇప్పుడు నీ కంటికి కనిపించిన పక్క అమ్మాయి కంటికి కనపడదా? నీ చెవికి వినిపించిన పక్క అమ్మాయి పక్క అబ్బాయి చెవికి వినపడదా? అదేవిధంగా నీకు అర్థమయ్యేది పక్క వ్యక్తికి కూడా అర్థమవుతుంది. ఏంటది, శ్రద్ధ పెట్టాలంతే. నువ్వు శ్రద్ధ పెట్టి వింటే నీకు వినిపిస్తుంది, శ్రద్ధ పెట్టి చూస్తే కనిపిస్తుంది, సేమ్ టు సేమ్. బట్ సబ్జెక్ట్ ఎందుకు అర్థం కాదు, చెప్పే కాన్సెప్ట్ ఎందుకు అర్థం కాదు? పర్సెప్షన్, అంటే మనం దాని మీద శ్రద్ధ పెట్టట్లేదు. అటెన్షన్ కావచ్చు, పర్సెప్షన్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ ఏమంటారు ఇంట్రెస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా దానికి కాంట్రిబ్యూట్ అవుతాయి. కాబట్టి ఎవ్రీబడీ ఈజ్ గుడ్ ఎనఫ్.